మీరానండి లక 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 లక్కి కూడా లక్కేనా ఆ యా క్వశ్చన్ నంబర్ 1 ఒక్క గంటలో 10 లక్షల మొక్కలు నాటి రికార్డ్ నమోదు చేసిన రాష్ట్రం ఏది తెలంగాణ రైట్ ఆన్సర్ ఓ వా మూమెంట్ క్వశ్చన్ నంబర్ 2 విష్ణు పురాణం ప్రకారం పాతాళ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి మొన్నే చదివా కదా హెల్ హెవెన్ తెలుసు ఏ నాగలోకం కూడా వేరే ఉంది 2 1/2 3 2 1/2 3 ఏ ఆన్సర్ 2 3 మధ్యలో సారీ క్వశ్చన్ నంబర్ 3 మహిళల క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి ఎవరు మితాలి మితాలి రాజ్ వావ్ రైట్ ఆన్సర్ ఓహో అండ్ ఫైనల్ గా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రం ఏది బాహుబలి గ్రాస్ గ్రాస్ నాట్ షేర్ సాహో ఓకే మొదటి భారతీయ చిత్రం చెప్పొచ్చా ఐడియా ఉందా నీకు హమ్ ఆప్కే ఏకన్ అనుకుంటున్నా ఏవి కాదు డిస్కో డాన్సర్ ఓ మిథున్ డిస్కో డాన్సర్ టం 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 నేను షాక్ ఇందాక చూసి సో మిథున్ చక్రవర్తి కథానాయకుడిగా 1982 లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది దీనిని సుభాష్ అనే ఆయన దర్శకత్వం వహించారు డిస్కో డాన్సర్ అప్పుడు క్రేజ్ కదా యా బిగ్ టైం యా సాంగ్స్ ఓకే మిథాలి వెల్ డన్ మిథాలి రాజ్ సో భారతీయ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మూడు ఫార్మాట్స్ లో 10337 పరుగులతో ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ని అధిగమించి అన్ని ఫార్మాట్స్ లోను అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచారు మళ్ళీ ఆవిడకో వావ్ అలాగే ఎస్ ఇది వెరీ అంటే మీరు 2 1/2 3 అన్నారు కానీ 7 ఇదేంటంటే అది తెలుసు నాకు అది రంగారావు గారి స్టైల్లో చెప్పాలంటే అతల వితల నితల మహా అతల సుతల పాతాల గర్భాస్థిమత్ సో అతల వితల నితల మహా అతల సుతల పాతాళ గర్భాస్థిమత్ అనే 7 రాజ్యాలు పాతాళ లోకంలో ఉన్నట్టు విష్ణు పురాణం చెప్తుంది విష్ణు పురాణం మొత్తం 14 కదండి పైన 7 కింద 7 మొత్తం నీకు అవును 14 భువనాలు అదే 14 భువనాలు 14 భువనంబు లెక్కు పెట్టిన ఎత్తి వచ్చినను ఉనుకడం పంజాలు ప్రచండత ప్రభా విభాసితుల నూర్గురు సోదరులకు అగ్రజుండనై ఓకే సో తెలంగాణ ఇదేంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 4th జూలై 2021 2021 తెలంగాణలో 30,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంతకుముందు 2019 లో 3.3 లక్షల మొక్కలతో టర్కీ ఆ రికార్డు ఉండింది సో 10 లక్షల మొక్కలు ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు సంతోష్ కుమార్ గారు రాజ్యసభ ఎంపీ బ్రదర్ వావ్ సో తెలంగాణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వెల్ డన్ రెండు మంచి ఆన్సర్లు చెప్పారు థాంక్యూ సో 150,000 మీకు 150,000 మాకు సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత కల్పిక ఇప్పుడు మీ అకౌంట్ లో 730,000 ఓకే బ్రదర్ అను లక 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 క్వశ్చన్ నంబర్ 1 రివాల్వింగ్ డోర్ ని కనుగొన్న వ్యక్తి ఏ దేశస్థుడు రివాల్వింగ్ డోర్ ని కనుగొన్న వ్యక్తి ఏ దేశస్థుడు కేసు కొట్టనా కొట్టు అమెరికా గా ఉండొచ్చేమో వాళ్ళే కదా అంటారని చేస్తుంటారు వర్క్ అవుట్ అయ్యింది రైట్ ఆన్సర్ క్వశ్చన్ నంబర్ 2 ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని ఎవర్ని అంటారు ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ ఆ ప్రిన్స్ ఇది మాఫియా లాగా ఇది ముష్టి అన్నట్టుంది కాదు ఆలిగర్ రా పోకర్ సినిమాలో లేదు ఇక్కడ వైల్డ్ గెస్ లో వర్క్ అవుట్ అవ్వో బస్ క్వశ్చన్ నంబర్ 3 భారతదేశంలో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ స్వయం జ్వలిత ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది స్వయం జ్వలిత స్వయంభు కాదు స్వయం స్వయం జ్వలిత ఆలయం స్వయం జ్వలిత ఆలయం ఆలయం టెంపుల్ ఇది సముద్రపు ఒడ్డులో ఉంటుంది యు నో ఐ నో ఓ మై గాడ్ ఐ నో ఐ నో ఐ నో ఐ నో ఐ నో టైమ్ అప్ అండ్ ఫైనల్ గా రవితేజ నటించిన భద్ర చిత్రానికి నిర్మాత ఎవరు సార్ ఈజీ హార్ట్ దిల్ రాజు గారు దిల్ రాజు దర్శకుడు ఈయన బోయపాటి ఎస్ భద్ర సో దిల్ రాజు దర్శకుడు బైపాటి సీను గారు ఆయన మొదటి చిత్రం వెల్ డన్ ఇది రాజస్థాన్ లో ఉంది ఈ స్వయం జ్వలిత ఆలయం ఇడాన్ మాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం రాజస్థాన్ లోని ఉదయపూర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాల్లో ఉంది మన ఎక్కడ ఆరావళి విన్నాం కదా ఈ మధ్య కామెంటరీ మగధీరా కాలభైరవ పూజ చేయడానికి ఆరావళి పర్వతాలలో సో ఆరావళి పర్వతాల్లో ఉంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం తప్ప
అక్కడ ఉన్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతవుతుంది. నెలకి రెండు మూడు సార్లు ఇలా జరుగుతుందని స్థానికులు చెప్తారు. సో స్వయం జ్వలిత ఆలయం. ఎస్, ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య, మదన్ మోహన్ మాలవ్య. ఇదేంటంటే వారణాసిలో గల బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన కోసం కోటి రూపాయలకు పైగా ధనాన్ని ప్రజల నుండి సేకరించినందున సో మహాత్మా గాంధీ గారు ఈ బిరుదు ఇచ్చారు. అంటే ఆయన అందరిని అడిగి కోటి రూపాయలు చేసి ఆ యూనివర్సిటీ ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ అయితే ప్రిన్స్ ఆఫ్ బెగర్స్. రివాల్వింగ్ డోర్ ని కనుగొన్న వ్యక్తి ఏ దేశస్థుడు? అండ్ ఎస్, వర్కౌట్ అయిపోయింది. అమెరికా. అమెరికా కొన్ని వాళ్లే. ఇది యుఎస్ఏలో ఫిలడెల్ఫియాకు చెందిన థియోఫిలస్ వాన్ కనల్ ఆగస్ట్ 7, 1888 స్మార్ట్ డోర్ స్ట్రక్చర్ కోసం యుఎస్ పేటెంట్ ను పొందారు. ఈ తలుపు ద్వారా వ్యక్తులు ఒకే సమయంలో లోపలికి బయటికి వెళ్ళవచ్చు. ఇది 1888. 1899 ప్రపంచంలోని మొట్టమొదటి తలుపు మన్హాటన్ లోని టైమ్ స్క్వేర్ లో రెక్టస్ అనే ఆ రెస్టారెంట్ లో స్థాపించబడింది. రెస్టారెంట్. అండ్ యా, ఫైనల్ గా దిల్రాజ్ గారు, నీకు 150,000, మాకు 150,000. ఓకే రాకేందు, సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 790,000. ఎస్ సమీ, రెడీ? అబ్సల్యూట్లీ సార్, బ్రింగ్ ఇట్ ఆన్. అసరను లక. క్వశ్చన్ నెంబర్ 1. జీవన సమరం అనే పుస్తక రచనకు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత ఎవరు? తెలుసు కదరా, ఇందాక అంటున్నావు కదా. నేను బ్లాంక్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాను సార్. జీవన సమరం. సమరం కాదు, సమరం. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. రామ రావణ యుద్ధం తర్వాత సీతారాములు ఏ వాహనంలో అయోధ్యకు చేరుకున్నారు? సార్, కుబేరుడు గిఫ్ట్ ఇస్తే పుష్పక విమానంలో వెళ్ళారు సార్. రైట్ ఆన్సర్. థాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3. 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకుడు ఎవరు? సార్, అంత ఓపిక ఎవరికుండి ఉండదు సార్. ఆ పేరు కావాలి. నో ఐడియా. అండ్ ఫైనల్ గా, రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర పేరేమిటి? కుమార్. కుమార్ బాబు. కుమార్ బాబు, రైట్ ఆన్సర్. ఓకే, అగైన్ ఎ వండర్ఫుల్ ఫిలిం, రంగస్థలం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకుడు ఇతను నేపాలీ అయినా 51 ఇయర్స్ ఇతనికి. కామీ రీటా షేర్పా 51 ఏళ్ళు. 7th May 2021 25వ సారి ఎవరెస్ట్ అధిరోహించారు. మొదటి ఎవరెస్ట్ అధిరోహం 1994 మే సాధించి ఇప్పటి వరకు 25 సార్లు ఎవరెస్ట్. జస్ట్ కేవీఆర్ పార్క్ ముందు రౌండ్ కి ఎలా అవుతారో అలాగా చిలిపిగా నేపాల్ నుంచి అలాగే హిమాలయాలు ఎక్కొచ్చుంటారు. నిజం. అసలు ఒకసారి వెళ్ళిన వాళ్ళే చాలా మంది రీచ్ అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ సార్, అక్కడ ఆక్సిజన్, అయ్యో. సో అలాంటిది ఐ థింక్, అయ్యో, అన్బిలీవబుల్. 25 టైమ్స్, గ్రేట్, వావ్. నువ్వు కథే చెప్పేసావుగా, కుబేరుడు కుబేరుడు అన్ని. సో ఈ విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మ కోసం తయారు చేయగా బ్రహ్మ దాన్ని కుబేరుకి ఇచ్చాడు. తర్వాత రావణుడు కుబేరు నుంచి లంకను సొంతం చేసుకున్నప్పుడు ఆ విమానాన్ని కూడా తాను తీసుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఒక విధంగా దేశే దట్ ఇస్ ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని. పుష్పక విమానం. జీవన సమరం అనే పుస్తక రచనకు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత ఇతను మళ్ళీ గ్రేట్ రావూరి భరద్వాజ. ఈయన జీవన సమరం అంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇస్ కేవలం 7వ తరగతి విద్యాభ్యాసంతో. అంటే ఎంత నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ మీద ఉన్న పలు విభాగాల్లో రచనలు చేసిన ఈయనకు 1983లో సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారంతో పాటు 2012 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. సో రావూరి భరద్వాజ్ గారు, సో ఆయనకి వావ్ చెప్తూ రెండు చెప్పేసావా? ఆ రెండు చెప్పాను సార్. ఏంటి ఈక్వల్ గా వెళ్తున్నా, రావు నాలుగు చెప్పేస్తారేమో. సార్, నేను పెద్ద గజిని సార్, ప్లీజ్. 150,000 మాకు. ఓకే గుడ్, సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత సమీర్ ఇప్పుడు నీ అకౌంట్ లో 790,000. ఎస్ నిగ్దా, కమ్ ఆన్, చెప్పండి సార్. అనండి, లక్క. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? సారీ సార్, జనరల్ నాలెడ్జ్ చాలా పూర్. ఆహా. క్వశ్చన్ నెంబర్ 2. ఆస్ట్రేలియాలో తుఫాన్లని ఏమని అంటారు? తుఫాన్, సైక్లోన్ అంటారా, తుఫాన్ అంటారా? స్పెసిఫిక్ పేరు ఉంది ఆస్ట్రేలియాలో. ప్లేస్ నేమా? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3.
కర్ణుడి కవచ కుండల కోసం బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది ఎవరు? ఇంద్రుడు. ఆ అండ్ ఫైనల్ గా కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అగైన్ వి మిస్ హిమ్ దిలీప్ కుమార్ గారు నటించిన సినిమా ఏది? గజనీ అని చెప్పిన ఇలాంటి క్వశ్చన్లు రాస్తారేంటండి రైటర్ గారు? నిజంగా తెలీదు. ఆహా, మన బొబ్బిలి బ్రహ్మన్న రీమేక్. ఈ సినిమా కృష్ణరాజు గారు నటించిన బొబ్బిలి బ్రహ్మన్న రీమేక్. కలెక్టర్ గారు అబ్బాయి రాముడు భీముడు రీమేక్లో కూడా దిలీప్ కుమార్ గారు నటించారు. కానీ రాఘవేంద్రరావు గారు దర్శకత్వం నటించిన ఈ సినిమా ధర్మాధికారి. ధర్మాధికారి. కర్ణుడి కవచ కుండల కోసం బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది ఎస్ ఇంద్రుడు. ఇంద్రుని రాక గురించి సూర్యుడు కర్ణుడిని ముందే హెచ్చరించినా కర్ణుడు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా దేవతల రాజైన ఇంద్రుడే స్వయంగా తన ముందు యాచించడానికి వస్తే అది తనకు కీర్తిని తెస్తుంది అని అన్నారు. ఐ డోంట్ థింక్ కీర్తిని తెస్తుందని. తన కవచకుండలను ఇంద్రునికి దానంగా ఇస్తాడు కర్ణుడు. కీర్తి కోసం కాదు కానీ దానకర్ణుడు కదా, ఏమడిగినా ఇచ్చేస్తాడు. సార్ కర్ణుడు అంటే మీరు వావ్ షోలో చేసింది నాకు చాలా ఇష్టమైన ఒక ఎపిసోడ్ సార్, అది అత్యద్భుతం అది. సో ఫస్ట్ టైం కర్ణుడు ఐ మేడ్ ఇట్ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ బట్ మరీ గ్రాంధికం కాకుండా కొంచెం అందరికీ అర్థమయ్యే సరళమైన తెలుగు. సరళమైన తెలుగు. సో అందులో ముఖ్యంగా ద వే హీ టాక్స్ అబౌట్ దుర్యోధన వచ్చేయమంటే రాజ్య మాతనిదైన రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నేలమని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చెలిమాని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్రమూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం నేనే కర్ణుణ్ణి కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. ఓకే ఇంద్రుడు. అండ్ ఇది ఆస్ట్రేలియా తుఫాన్లు విల్లి విల్లి అట. విల్లి 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 విల్లి. సో విల్లి విల్లి ఇవేంటంటే దుమ్ము తుఫాన్లు. ఆ వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉష్ణ ప్రసరణ ప్రవాహాల ద్వారా సృష్టించబడతాయి. సో ఆ తుఫాన్లని విల్లి విల్లి అంటారు. అండ్ ఎలా మిస్ అయ్యారు నీలం సంజీవరెడ్డి గారు. నీలం సంజీవరెడ్డి గారు నాటి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 1956-60 1962-64 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 25 జూలై 1977 భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో నీలం సంజీవరెడ్డి గారు, మీరు ఒకటే చెప్పారు, మా మీద ప్రేమ ఎక్కువైపోయింది, 225,000 ఇచ్చేయండి. ఓకే గుడ్ సో మాకు ఇప్పుడు 225,000 ఇచ్చిన తర్వాత స్నిగ్ధ ఇప్పుడు మీ అకౌంట్లో 695,000. ఫైనల్ రౌండ్కి వచ్చాం. సో రాకేందు అండ్ సమీర్ మీ ఇద్దరు లీడ్లో ఉన్నారు. 790 790 కల్పిక 730. ఓకే